ఒక్క మహిళ దిశ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలని ఎస్ఐ బాజీరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా వెంచమూరులోని ఒక కళ్యాణ మండపంలో వాలంటీర్లు మహిళా పోలీసులతో ఎంపీడీఓ కనకదుర్గ భవానితో కలిసి ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ బాజీరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం దిశ యాప్ ను తీసుకువచ్చిందని తెలియజేశారు. అత్యవసర సమయాల్లో ఒక బటన్ ప్రెస్ చేస్తే సమీపంలోని పోలీసులు మీ వద్దకు వచ్చి రక్షణ కల్పిస్తారని ఆయన తెలిపారు. 4 రోజుల వ్యవధిలో మండలంలోని ప్రతి మహిళ కూడా ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. విన్నమూరు మండలంలో మన రాష్ట్ర గౌరవ డీజీపీ గారి ఆదేశాల ప్రకారం అదే విధంగా జిల్లా అధికారుల ఆదేశాల ప్రకారం ఈ రోజు మహిళా పోలీసులతో మరియు గ్రామ వాలంటీర్లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం వెంజమూరు మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ ఆండ్రాయిడ్ ఫోన్లో దిశ యాప్ను ఇన్స్టాలేషన్ చేయడం ప్రధాన ఉద్దేశం. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి మహిళా రక్షణ కోసం బాగా ఉపయోగపడేటువంటి దిశ యాప్ని ప్రతి ఒక్క మహిళ వెంజమూరు మండలంలో ఉండే ప్రతి ఒక్క మహిళ ఇన్స్టాలేషన్ చేసుకోండి. అత్యవసర సమయంలో ఖచ్చితంగా పోలీసు సహాయం కావాల్సినప్పుడు అందులో ఉన్నటువంటి ఒకే ఒక్క బటన్ని ప్రెస్ చేయడం ద్వారా పోలీసులు అతి తక్కువ సమయంలో మీ దగ్గర చేరుకుంటారు. కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. ఈ దిశ యాప్ని ఇన్స్టాల్ చేసే కార్యక్రమం మన గ్రామ వాలంటీర్లు, మహిళా పోలీసులు, అదేవిధంగా విన్నమూరు పోలీసులు మూకుమ్మడిగా ప్రతి ఒక్క ఫోన్లో ఇన్స్టాలేషన్ చేసే కార్యక్రమాన్ని ఇప్పటికే మొదలుపెట్టాం. కేవలం 4 రోజుల్లోనే మండలం మొత్తం దిశ యాప్ని ప్రతి ఒక్కరి ఫోన్లో మహిళా సంరక్షణ కోసం మేము ఏర్పాటు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో నాతో పాటు మన విన్నమూరు మండల ఎండిఓ గారు కూడా పాల్గొనడం జరిగింది. అందరు వాలంటీర్లకు, మహిళా పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఒక మంచి కార్యాన్ని మండల స్థాయి అధికారుల సహాయ సహకారాలతో, అందరు గ్రామ వాలంటీర్లు, మహిళా పోలీసుల యొక్క సహాయ సహకారంతో అతి తొందరలోనే అందరి ఫోన్లలో ఈ యాప్ను ఇన్స్టాలేషన్ చేసి మహిళా సంరక్షణ కోసం పెద్దపెట్ట వేస్తున్న ప్రభుత్వ ఆశయానికి కూడా అనుగుణంగా మేము పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం.